హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ద సైజీన్ ఇన్స్టిట్యూషన్స్. ఎస్ఎస్సి విభాగం నుండి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. 39,481 పోస్టులతో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ గురించి ఈ యొక్క వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్, ఈ యొక్క ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కోచింగ్ వరకు మా సైజ్ ఇన్స్టిట్యూషన్లో కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎప్పటి నుండి అంటే సెప్టెంబర్ 9, 2024, అంటే మండే నుండి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఈ క్లాసెస్ యొక్క ప్రత్యేకత ఒకసారి మాట్లాడుకుందాం. ఏంటంటే, ప్రతిరోజు కూడా 2 సబ్జెక్ట్స్తో క్లాసెస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా డైలీ టెస్ట్లు ఉంటాయి, గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. ఓకేనా? డైలీ ఆ రోజు ఏ చాప్టర్ అనేది చెప్తే ఆ చాప్టర్ మీద ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క వీక్లో జరిగిన యొక్క మొత్తం క్లాసెస్ మీద కూడా వీక్లీ గ్రాండ్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రౌండ్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా 2 అవర్స్ గ్రౌండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ గురించి బ్రీఫ్గా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం ఈ యొక్క వీడియోలో. ఫస్ట్, ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ అనేది మొత్తం రిలీజ్ అయిన పోస్టులు ఏంటంటే 39,481 పోస్టులతో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ యొక్క అప్లికేషన్ అనేది ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది, ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది, ఎప్పటి వరకు ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఉందనేది ఒకసారి చూద్దారండి నాన్న. ఓకేనా? సెప్టెంబర్ ఫిఫ్త్ నుండి అక్టోబర్ 14, 2024 వరకు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించడం జరిగింది. ఓకేనా? సెప్టెంబర్ 5 నుండి అక్టోబర్ 14 వరకు అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క ఎగ్జామ్, సిబిటీ ఎగ్జామ్ అనేది ఏ మంత్లో కండక్ట్ చేయడానికి అవకాశం ఉందంటే 2025 జనవరి ఆర్ ఫిబ్రవరిలో ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసే అవకాశం అనేది ఉంది. ఇది కూడా 39,481 పోస్టులు కూడా కన్ఫర్మ్ కాదండి. ఓకే, ఈ యొక్క పోస్టులు అనేది ఇంక్రీజ్ చేసే అవకాశమే ఎక్కువ ఉంది. మొత్తం ఈ యొక్క ఎస్ఎస్సి జీడీలో ఎన్ని విభాగాలు అంటే మొత్తం 8 విభాగాల నుండి ఈ పోస్టులు అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఫస్ట్, బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, అదేవిధంగా సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ ప్రొటెక్షన్ ఫోర్స్, అదేవిధంగా ఎస్ఎస్బి సహస్ర సీమా బల్, ఐటిబిపి ఇండియా టిబెట్ బార్డర్ పోలీస్, అదేవిధంగా ఏఆర్ అస్సాం రైఫిల్స్, అదేవిధంగా ఎస్ఎస్ఎఫ్ సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్, ఎన్సిపి. ఓకేనా? ఈ యొక్క 8 విభాగాల నుండి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఏ విభాగం నుండి ఎన్ని పోస్టులు రిలీజ్ అవ్వడమో ఇక్కడ కూడా క్లియర్గా మెన్షన్ చేశారండి. ఏ విభాగం నుండి ఎన్ని పోస్టులు రిలీజ్ చేశారనేది క్లియర్గా మెన్షన్ చేశాడు. అదేవిధంగా మొత్తం ఎన్ని పోస్టులు అంటే 39,481 పోస్టులు అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. అందులో మేల్ క్యాండిడేట్స్కి, ఫిమేల్ క్యాండిడేట్స్కి ఇద్దరికీ కూడా సపరేట్గా రిలీజ్ చేయడం జరిగింది. ఎక్కువగా మేల్ క్యాండిడేట్స్కి అనేవి పోస్టులు అనేది ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఇవ్వడం జరిగింది. చూడండి నాన్న ఒకసారి, మేల్ క్యాండిడేట్స్ కి మొత్తం 35,612, అప్రాక్సిమేట్లీ 36,000 పోస్టులు అబ్బాయిలకే ఉండడం జరిగింది. అమ్మాయిలకి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 3,869, అప్రాక్సిమేట్లీ 4,000 పోస్టులు అనేవి అమ్మాయిలకి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఏజ్ ఎంత ఉండాలనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి. ఏ ఏజ్ కేటగిరీ వాళ్ళు దీనికి ఎలిజిబుల్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. అన్రిజర్వ్ క్యాండిడేట్స్, యూఆర్ క్యాండిడేట్స్కి ఏజ్ అనేది ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఉండాలంటే 18 to 23 ఇయర్స్ మధ్యలో ఉండాలి. 18 to 23 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అదేవిధంగా వాళ్ళు 2/1/2002, ఓకేనా, జనవరి 2 నుండి 1/1/2007 మధ్యలో వాళ్ళు జన్మించుంటే వాళ్ళు అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయితే వాళ్ళకి ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ కల్పించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ యొక్క క్యాటగిరీస్ వైజ్గా వాళ్ళకి రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. జాగ్రత్త చూడండి నాన్న, వాళ్ళ క్యాటగిరీ ఎస్సీ ఎస్టీ అయితే వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు రిలాక్సేషన్ ఇవ్వడం జరిగిందంటే 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళకి
18 నుండి 28 సంవత్సరాల మధ్యలో వాళ్ళ యొక్క ఏజ్ ఉండొచ్చు, 18 నుండి 28 సంవత్సరాల మధ్యలో ఉండొచ్చు. అదేవిధంగా వాళ్ళు ఓబీసీ కేటగిరీకి చెందిన వాళ్ళు అయితే వాళ్ళకి 3 ఇయర్స్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే 18 నుండి 26 ఇయర్స్ మధ్యలో వాళ్ళ యొక్క ఏజ్ అనేది ఉండడం జరిగింది. ఈ విధంగా ఉంటే ఈ యొక్క అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయితే 18 to 23, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 18 to 28, అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 18 to 26 మధ్యలో వాళ్ళకి ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫస్ట్ ఈ యొక్క ఎస్ఎస్సిజీని నోటిఫికేషన్ ఏ విధంగా పెట్టాడంటే 3 స్టెప్లలో నోటిఫికేషన్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఫస్ట్ సిబిటి ఎగ్జామ్, సిబిటి తర్వాత ఫిజికల్ ఉంటుంది, ఫిజికల్ తర్వాత మెడికల్ ఉంటుంది, మెడికల్ తర్వాత ఆల్ ఇండియా మెరిట్ ఇస్తాడు, ఆల్ ఇండియా మెరిట్ వచ్చిన తర్వాత మిమ్మల్ని ట్రైనింగ్కి తీసుకుంటాడు. ఫస్ట్ సిబిటి ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది, ఎన్ని మార్క్స్కి ఉంటుంది, ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్కులు ఉంటాయో ఒకసారి డిస్కస్ చేద్దాం నాన్న. ఫస్ట్ ఇక్కడ మొత్తం 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ జనరల్ ఇంటెలిజెంట్ అండ్ రీజనింగ్, అదేవిధంగా అర్థమెటిక్ రీజనింగ్, అదేవిధంగా జిఎస్, అదేవిధంగా అర్థమెటిక్, ఇంగ్లీష్ ఆర్ హిందీ. ఈ యొక్క ఇక్కడ మనం ఇంగ్లీష్నైనా చూజ్ చేసుకోవచ్చు, హిందీనో చూజ్ చేసుకోవచ్చు, ఈ రెండింటిలో ఏదో ఒకటి చూజ్ చేసుకోవచ్చు. మొత్తం రీజనింగ్ ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాడంటే 20 క్వశ్చన్స్ ఇస్తాడు, జిఎస్ 20 క్వశ్చన్స్ ఇస్తాడు, అర్థమెటిక్ 20 క్వశ్చన్స్ ఇస్తాడు, ఇంగ్లీష్ లేదా హిందీ 20 క్వశ్చన్స్ ఇస్తాడు. ఓకేనా, ప్రతి క్వశ్చన్కి కూడా 2 మార్క్స్, 40 40 40, మొత్తం ఎన్ని మార్క్స్ అయినాయి అంటే 160 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది, 160 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ టైం అనేది ఎంత అంటే 60 మినిట్స్, ఎంత 60 మినిట్స్ టైం అనేది 1 అవర్ ఇవ్వడం జరిగింది. మొత్తం 80 క్వశ్చన్స్, 160 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క సిబిటి అనేది మనం కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది క్లియర్ చేసినంటే మనకి నెక్స్ట్ ఏముంటుంది అంటే ఫిజికల్ ఉంటుంది. ఆ ఫిజికల్ స్టాండర్డ్స్ గురించి ఒకసారి మాట్లాడదాం. ఈ ఫిజికల్ స్టాండర్డ్లో ఫస్ట్ ఏం చూస్తాడంటే హైట్ చూస్తాడు. ఎందుకంటే హైట్ మేల్ క్యాండిడేట్కి హైట్ ఎంత ఉండాలంటే 170 సెంటీమీటర్స్ ఉండాలి. అదేవిధంగా ఫిమేల్ క్యాండిడేట్ అయితే హైట్ ఎంత ఉండాలంటే 157 సెంటీమీటర్స్ ఉండాలి, 157 సెంటీమీటర్స్ ఉండాలి. ఓకేనా, వాళ్ళు ఎస్టీ, ఓకేనా, ఎస్టీ కేటగిరీకి చెందిన వాళ్ళైతే, ఎస్టీ కేటగిరీకి చెందిన వాళ్ళైతే ఇందులో కూడా వాళ్ళకి రిలాక్సేషన్ అనేది కల్పించడం జరిగింది. చూడండి, మేల్ క్యాండిడేట్స్ అయితే 162.5, అదేవిధంగా ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే 150 సెంటీమీటర్స్. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే ఎస్టీలో కూడా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉంటాయి కదా, 7 సిస్టర్స్ ఆఫ్ ఇండియా అంటారు కదా, ఆ 7 రాష్ట్రాలకు చెందిన ఎస్టీ క్యాండిడేట్స్ అయితే వాళ్ళకి ఇంకా రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే 157 సెంటీమీటర్స్ మేల్ క్యాండిడేట్స్కి, ఫిమేల్ క్యాండిడేట్స్కి 147.5 సెంటీమీటర్స్. మనం తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది మనకు అనవసరం. ఓకేనా, నార్మల్ పీపుల్స్కి అయితే 170 సెంటీమీటర్స్ మేల్ క్యాండిడేట్స్కి, ఫిమేల్ క్యాండిడేట్స్కి 157 సెంటీమీటర్స్. అదే ఒకవేళ ఎస్టీ కేటగిరీకి చెందిన వాళ్ళైతే మేల్ క్యాండిడేట్స్కి 162.5, అదేవిధంగా ఫిమేల్ క్యాండిడేట్స్కి 150 సెంటీమీటర్స్. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ఎస్టీ కేటగిరీకి మాత్రమే, ఎస్సీ కాదు, ఓన్లీ ఎస్టీ కేటగిరీకి మాత్రమే హైట్లో రిలాక్సేషన్ అనేది కల్పించడం జరిగింది. చెస్ట్, హైట్ అయిపోయిన తర్వాత చెస్ట్ గురించి మాట్లాడిండు. చెస్ట్ అనేది అన్ఎక్స్పెండెడ్, ఓకేనా, అన్ఎక్స్పెండ్, ఎక్స్పెండ్ అవ్వకముందు ఎన్ని సెంటీమీటర్స్ ఉండాలంటే 80 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పెండ్లో ఎంత రావాలంటే బ్రీతింగ్లో 5 సెంటీమీటర్స్ రావాలి. మొత్తం బ్రీతింగ్ తీసుకున్న తర్వాత 80 + 5 = 85 సెంటీమీటర్స్ అవ్వాలి. ఓకేనా, ఈ యొక్క చెస్ట్లో కూడా రిలాక్సేషన్ అనేది కల్పించడం జరిగింది. ఎవరికంటే ఓన్లీ ఎస్టీ కేటగిరీకి చెందిన వాళ్ళకి మాత్రమే, ఎస్టీ కేటగిరీకి చెందిన వాళ్ళకి ఇందులో కూడా రిలాక్సేషన్ కల్పించడం జరిగింది. ఎంతంటే అన్ఎక్స్పాండెడ్ 76 సెంటీమీటర్స్, ఎక్స్పాండెడ్లో ఎంత రావాలంటే 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ రావాలి. అంటే 76 + 5 = 81 ఉంటే ఎస్టీ కేటగిరీస్కి సరిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఎస్టీ కేటగిరీ మాత్రమే, ఎస్సీ కాదు. ఓకేనా, నెక్స్ట్ హైట్ అయిపోయింది, చెస్ట్ అయిపోయింది. లాస్ట్ ఏంటంటే ఒకే ఒక ఈవెంట్ ఉంటుంది, ఆ ఈవెంట్ ఏంటంటే రన్నింగ్. ఆ రన్నింగ్ గురించి మాట్లాడదాం. మేల్ క్యాండిడేట్స్ ఫిమేల్ క్యాండిడేట్స్కి డిఫరెంట్ డిఫరెంట్గా రన్నింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మేల్ క్యాండిడేట్స్కి 5 కిలోమీటర్స్ ఎన్ని మినిట్స్లో కంప్లీట్ చేయాలంటే 24 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. 5 కిలోమీటర్స్ రన్నింగ్ ఉంటుంది, ఎన్ని మినిట్స్ అంటే 24 మినిట్స్. అదే ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే 1.6 కిలోమీటర్స్ ఎంత అంటే 8.5 మినిట్స్, ఎంత 8.5 మినిట్స్. ఇది ఎవరికంటే
లడక్ రీజియన్ తప్పించి మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఈవెంట్స్ ఎట్లా ఉంటాయి, ఏమైనా లడక్ రీజియన్లో ఉన్న వాళ్ళు అయితే వాళ్ళకి 1.6 కిలోమీటర్స్ మేల్ క్యాండిడేట్స్కి ఉంటుంది, ఎంతంటే 7 మినిట్స్. అదేవిధంగా ఫిమేల్ క్యాండిడేట్స్కి ఎంత ఉంటుంది అంటే 800 మీటర్స్ ఉంటుంది, ఎన్ని నిమిషాలు అంటే 5 నిమిషాలు. ఇది మనం తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ పాయింట్ మనకు అనవసరం. ఓకేనా, అబ్బాయిలకైతే 5 కిలోమీటర్స్ ఉంటుంది, ఎంత టైం అంటే 24 మినిట్స్. అమ్మాయిలకైతే 1.6 కిలోమీటర్స్ ఉంటుంది, 1600 మీటర్స్ ఉంటుంది, వాళ్ళకి ఎంత టైం అంటే 8.5 మినిట్స్లో కంప్లీట్ చేస్తే సరిపోతుంది. ఇంకేం అవసరం లేదు, కొంచెం తొందరగా వస్తే ఏమైనా మెరిట్ స్కోర్ ఉంటుందంటే ఇందులో ఏముండదు, ఆ యొక్క ఈవెంట్ని కంప్లీట్ చేస్తే చాలు, ఇక్కడ మళ్ళీ ఇంకొక సువర్ణ అవకాశం ఏంటంటే ఎన్సీసీ స్టూడెంట్స్కి కూడా ఇక్కడ ఒక మంచి సువర్ణ అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఎన్సీసీ స్టూడెంట్స్కి ఓన్లీ ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ కాదు, ఎన్సీసీ స్టూడెంట్స్కి మాత్రమే ఇక్కడ అవకాశం కల్పించడం జరిగింది. ఏంటంటే ఎన్సీసీలో 3 సర్టిఫికేట్స్ అనేవి ఉంటాయి, ఎన్సీసీ సి సర్టిఫికేటు, బి సర్టిఫికేటు, ఏ సర్టిఫికేటు. ఈ ఏ సర్టిఫికేట్ అనేది 10th లెవెల్ వరకు ఉంటుంది, ఇంటర్మీడియట్లో బి సర్టిఫికేట్ వస్తుంది, డిగ్రీ గ్రాడ్యుయేషన్ లెవెల్లో మనకి సి సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సి సర్టిఫికేట్ ఎవరి దగ్గర ఉన్నా వాళ్ళకి మ్యాక్సిమం మార్క్స్ అంటే ఎంత, 160 మార్క్స్లో 5%. 5% అంటే 8 మార్కులు యాడ్ చేయడం జరుగుతుంది. ఎవరి దగ్గరైనా ఎన్సీసీ సీ సర్టిఫికేట్ ఉంటే 8 మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా సార్, ఇది ఎప్పుడంటే ఈ 8 మార్క్స్ ఎప్పుడు యాడ్ చేస్తాడంటే నీ యొక్క ఫైనల్ మెరిట్ లిస్టుకి నిన్ను చూసినప్పుడు మాత్రమే 8 మార్కులు యాడ్ చేస్తాడు. అదే బి సర్టిఫికేట్స్ ఉంటే ఎన్ని మార్కులు యాడ్ చేస్తాడంటే 3%. మ్యాక్సిమం మార్క్స్లో 3% అంటే 160లో 3.3% అంటే 4.8 మార్క్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏ సర్టిఫికేట్ ఉంటే ఎన్ని మార్క్స్ యాడ్ చేస్తాడంటే 2% అంటే 160లో 2% అంటే 3.2 మార్క్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. ఎన్సీసీ సర్టిఫికేట్ ఎవరి దగ్గర ఉన్నా వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అనుకోండి. ఇక్కడ చూడండి, సి సర్టిఫికేట్ ఉంటాడో 8 మార్కులు యాడ్ చేస్తాడట. 8 మార్కులు అంటే చిన్న మాట కాదు అది. ఓకేనా, అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ ఫీ గురించి మాట్లాడదాం. ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అనేది ఎంత ఉందంటే 100 రూపీస్ ఉంది. ఎవరికంటే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి. అదేవిధంగా ఫిమేల్ క్యాండిడేట్స్కి కానీ చూడండి, ఫిమేల్ క్యాండిడేట్స్కి కానీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు కానీ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి కానీ ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజు అనేది లేదు. ఓన్లీ అబ్బాయిలకి మాత్రమే 100 రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంది. అమ్మాయిలకు కానీ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి కానీ ఎస్సీ ఎస్టీ కేటగిరీ చెందిన వాళ్ళు ఎవరికైనా అప్లికేషన్ ఫీజు అనేది లేదు. ఇంకొక మంచి అవకాశం చూడండి నాన్న, ఇది కూడా ఒక మంచి సువర్ణ అవకాశం అనుకుందాం. ఏంటంటే నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాస్. ఓకేనా, నక్సల్ దాన్నే ఏమంటారు అంటే మిలిటరీ ఎఫెక్టెడ్ ఏరియాస్ అంటారు. ఆ యొక్క ఏరియాస్ని ఈసారి ఈ యొక్క నోటిఫికేషన్లో కిందటి నోటిఫికేషన్ కన్నా ఈ యొక్క నోటిఫికేషన్లో కుదించడం జరిగింది. కిందటి నోటిఫికేషన్లో ఆంధ్రప్రదేశ్లో 4 ఉండేవి, తెలంగాణలో 5 ఉండేవి, కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 1 డిస్ట్రిక్ట్ని మాత్రమే పెట్టాడు. అదేవిధంగా తెలంగాణలో 2 డిస్ట్రిక్ట్ మాత్రమే పెట్టాడు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న డిస్ట్రిక్ట్ ఏంటంటే అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ అనేది ఇప్పుడు నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాలో ఉండడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో ఏ స్టేట్స్ అంటే భద్రాద్రి, కొత్తగూడెం, అదేవిధంగా ములుగు డిస్ట్రిక్ట్స్ని మనకి నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో పెట్టడం జరిగింది. ఈ యొక్క ఎస్ఎస్సిజిడి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ యొక్క నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఏమైనా నీకు ఎస్ఎస్సిజిడి జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే సైజ్ ఇన్స్టిట్యూషన్లో మనకి సెప్టెంబర్ 9 నుండి న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. అదేవిధంగా ఎవరైనా మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ఖచ్చితంగా మా దగ్గరికి వస్తే న్యాయం చేసే పంపిస్తాం, ఎందుకంటే మా దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీసే. ఈ యొక్క నోటిఫికేషన్లు ఎప్పటి నుండో చూస్తున్నోలే, ఛాలెంజ్ చేసి మరీ చెప్తున్నాం. మన టార్గెట్ అనేది ఒకప్పుడులాగా 40-50 మార్కులకి జాబ్ రావటం లేదు. ఖచ్చితంగా మొన్నే మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క జనరల్ కట్ ఆఫ్ అనేది 91 ఉంది.
ఇప్పుడు ఆ యొక్క కట్ ఆఫ్ అనేది ఇంకా ఎక్కువ పెరిగిపోవడానికి అవకాశం ఉంది. 45,000 పోస్టులు ఉన్నప్పుడే మనకి జనరల్ కట్ ఆఫ్ అనేది 91 ఉంది. ఇప్పుడు ఎలా లేదన్నా, ఒక 100 మార్కులు వస్తేనే నువ్వు సేఫ్ స్కోర్లో ఉండేటట్లు, 100 మార్కులు వచ్చినా ఇంకా డౌటే, 100+లో ఉండాలి ఎట్లా లేదన్నా. అందుకని ఖచ్చితంగా ఇన్స్టిట్యూషన్కి రండి. ఒక మీకు ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ ఫీజు ఎంత అంటే, 10,000 ఉంటుందండి మేల్ క్యాండిడేట్స్కి. అబ్బాయిలకి అయితే 10,000, ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే 8,000 ఉంటుంది. ఓకేనా, ఇది అప్పటి వరకు అంటే నోటిఫికేషన్ ఎగ్జామ్ అయ్యేంత వరకు ఇదే ఫీజు మీకు ఉంటుంది. మీరు రూపాయి కూడా ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి.